మనతోపాటు మరో యువకుడు ఉన్నాడు. బాల్కొండలో ఏ విధంగా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది బాల్కొండలో పరిస్థితి? ఏ పార్టీలు అవా నడుస్తుంది అన్న? వచ్చే ఎన్నికల్లో 2024లో రాబోయేది బీజేపీ పార్టీ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ అభివృద్ధి కింద మనకు ఉద్యోగాలు వేస్తామన్నారు, నిరుద్యోగ అభివృద్ధి కింద పైసలు ఇస్తామన్నారు. ఎవరికి కూడా యువతకి ఒక్క రూపాయి కూడా వస్తలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగాలు ఇస్తామని అని చెప్పి చెప్పారు గవర్నమెంట్కి వెళ్ళే, ఒక్క ఉద్యోగం కూడా రాలేరు. విద్యార్థులందరూ బాగా సఫర్ అవుతుర్రు. గ్రూప్ నోటిఫికేషన్ అన్నీ బాగానే వేసి నోటిఫికేషన్స్ వేసారు కానీ వేస్తుర్రు, మళ్ళీ అవన్నీ రిజెక్ట్ చేస్తారు, లీక్ చేస్తుర్రు, లీకేజ్ చేస్తుర్రు. అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ పెడతాం, ఇప్పుడు పెడతాం, రేపు పెడతాం అనుకుంటే ఇట్లనే యువతను చెడుదారిన పట్టేటట్లు చేస్తుర్రు. దీని ఎఫెక్ట్ ఎలక్షన్ల మీద ఏమన్నా ఉండొచ్చా? ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా గెలిచేది బీజేపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా యువత ఖచ్చితంగా. మీ బాల్కొండ నియోజకవర్గంలో మత్తు పదార్థాలు ఏంది అసలు స్టోరీ ఏంది అసలు? బాల్కొండ నియోజకవర్గంలో మత్తు పదార్థాలు అనేది కొద్ది కొద్దిగా ఉంది. ఎవరు నడిపిస్తారు ఇదంతా? ఏమో అది ఇంతవరకు మాకు కూడా తెలియదు. అయితే యువతను అయితే ఇప్పుడు కోరుకునేది ఒకటే, మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలా కంపల్సరీ. ఒక ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్. ఇప్పటి వరకు కూడా ఒక్క ఇంటికి ఉద్యోగం అనేది కూడా లేదు. దళిత బంధు ఇస్తానన్నాడు. నేను ఒక దళితున్నే, నాకు ఇంతవరకు కూడా ఏది కూడా దళిత బంధు కింద ఏ పథకం కింద కూడా ఏది కూడా నాకు ఏది కూడా సలహా అందలేదు కేసీఆర్ తరపు నుండి. అందుకోసం నేను ఈ బీజేపీ పార్టీ తరపు నుండి మొగ్గు చూపడం జరుగుతుంది, మార్పు కోరుకుంటున్నాను. మా ఊర్లో ఎట్లా ఉందంటే పరిస్థితి గత నెల రోజులను ఇప్పుడు గత సంవత్సరం నుండి రోడ్లు అస్సలు కూడా బాగులేవు. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తేనే ఇవి మన బీటీ రోడ్లు అనేవి వేస్తుర్రు. రోడ్లు వేడిగా నాణ్యత లేని రోడ్లు వేస్తుర్రు. అన్నీ ఎప్పుడు కూడా ఒక్క వర్షం పడితే కూడా మరి అవి ఉంటాయో మరి ఎట్లా చిల్ల చిద్రం అవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. మొన్న వారికి మన మా కొత్తపల్లి గ్రామంలో చూస్తే ఒక్క సీసీ రోడ్డు కూడా బాగలేదు, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మీరు అటు వచ్చి చూస్తే ఒక్క సీసీ రోడ్డు కూడా ఏం కూడా లేదు. మీకు మొత్తం ఏర్పడుతుంది సీసీ రోడ్డు. ప్రశాంత్ రెడ్డి వేయించిన ఎట్లా ఉన్నాయో ఇంటింటికి, మళ్ళీ అవి ఏంటి భగీరథ నీళ్ళల్లో అని చెప్పి చెప్పారు. మొత్తం భగీరథ నీళ్ళల్లో అవేంటి అది పురుగులు కచ్చరా వస్తుంది, అంత క్వాలిటీ రావడం లేదు. మళ్ళీ ఇదేంటిది విద్యుత్ దీపాలు కూడా అప్పుడప్పుడు ఎక్కడ అంటే అక్కడ పెరగడం లేదు. ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అధికంగా ఉన్నాయి.